హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త ఫిలిం తో మీ ముందుకు వచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదలయ్యి పదేళ్లు పూర్తి కావస్తున్న ఈ చిత్రం సాధించిన రికార్డులు అలరించిన తీరు ఇప్పటికీ అందరికీ గూస్బంస్ పుట్టిస్తాయి ఈ చిత్రంలో పవన్ స్టైల్ మేనరిజం ఓ సరికొత్త పంతాలో సాగుతాయి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంకి రీమేక్ గా హరీశంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం రెండు వేల పన్నెండో సంవత్సరం మే పదకొండున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ స్టార్ఎస్పి అందించిన మ్యూజిక్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు సతీష్ వేగేష్ న రమేష్ రెడ్డితో కలిసి స్క్రీన్ ప్లే ని అందించడం విశేషం పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఓ డిఫరెంట్ ఫిలిం గబ్బర్ సింగ్ చిత్రంలోని ఆసక్తికర విశేషాలు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి ప్రత్యేకం కొమరం పులి తీన్ మార్క్ పంజాబ్ వంటి డిజాస్టర్లతో సతమతమవుతున్న టైం అది ఏదైనా మంచి కంటెంట్ ఉన్న లో బడ్జెట్ సినిమా చేస్తున్న టైంలో దబాంగ్ రీమేక్ చేద్దామనే ప్రపోజల్ పవన్ కళ్యాణ్ దగ్గరికి హరిశ్ శంకర్ తీసుకొచ్చారు పవన్ ఆ సినిమా చూసినా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు దబాంగ్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్టైల్ కి తగ్గట్టుగా తీశారని తండ్రి కొడుకు సెంటిమెంట్ అన్ని సినిమాల్లో లానే ఉందని మొదట్లో విరిచారు కానీ రాను రాను ఆలోచించగా ఆ చిత్రాన్ని తన స్టైల్ కి తగ్గట్లు మార్చుకుంటే రిజల్ట్ బాగుంటుందని హరిశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దబాంగ్ చిత్రాన్ని రీమేక్ చేయాలని చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ దబాంగ్ రైట్స్ ని కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ఆ చిత్రాన్ని తానే నిర్మించాలి అని పవన్ అనుకున్నారు అంతేకాదు మొదట పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయాలి అనుకున్నారు కానీ హరీష్ శంకర్ కూడా ఈ చిత్ర రీమేక్ పై చాలా ఇంట్రెస్ట్ చూపడంతో ఫైనల్ గా హరీష్ కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు ఈ చిత్రాన్ని మన నేటివిటీకి తగ్గట్లు దాదాపు నలభై శాతం మార్పులు చేర్పులు చేయడం విశేషం ఖుషీ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పడలేదు జల్సా మూవీ ఓకే కానీ ఈ చిత్రం రికార్డుల రేంజ్ వేరు మళ్లీ దుమ్ము రేపే హిట్ ఇచ్చింది మాత్రం గబ్బర్ సింగ్ మూవీ అని ఖచ్చితంగా చెప్పాలి అప్పటికే గతంలో హరీష్ శంకర్ పవన్ ని కలిసి మిరపకాయ్ కథని వినిపిస్తే ఆ కథ పవన్ కి నచ్చలేదు ఆ చిత్రం ఆ తర్వాత రవితేజ చేతికి వెళ్ళింది మిరపకాయ్ సూపర్ హిట్ అవడంతో గబ్బర్ సింగ్ అవకాశాన్ని దక్కించుకున్నారు హరీష్ అయితే ఈ చిత్రాన్ని పవన్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిద్దామని అనుకుంటూ ఉండగా అప్పటికే తీన్మార్ మూవీ నిరాశపరచడంతో తాను నిర్మించుకుందామనుకున్న గబ్బర్ సింగ్ ని నిర్మాత బండ్ల గణేష్ కి ఇచ్చారు పవన్ దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ కంటే ముందే తమిళంలో సింబు హీరోగా ఓస్తి పేరుతో రీమేక్ అయ్యింది అక్కడ ఈ మూవీ డిజాస్టర్ అయింది దాంతో తెలుగు రీమేక్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి అప్పటికే పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు సక్సెస్ లేని శృతి హాసన్ హీరోయిన్ ఫ్లాపుల్లో ఉన్న నిర్మాత బండ్ల గణేష్ కాంబినేషన్ అంటే పవన్ ఫ్యాన్స్ కి వణుకు పుట్టింది గబ్బర్ సింగ్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని అనుకున్నారు దర్శకుడు హరిశంకర్ అయితే అప్పటికే తమన్ బిజీగా ఉండటం వల్ల దేవిశ్రీ ప్రసాద్ కి ఆ ఛాన్స్ దక్కింది గబ్బర్ సింగ్ మూవీలో కేక పుట్టించే ఐటమ్ సాంగ్ కేవ్వు కేక ఈ పాటకి మొదట్లో అనుష్కని తీసుకోవాలి అనుకున్నారు కానీ ఆమె బిజీగా ఉండటంతో ఒరిజినల్ గా చేసిన మలైకా అరోరాని తీసుకున్నారు ఈ చిత్రంలో పవన్ తమ్ముడి పాత్రకి మొదట సుశాంత్ వంటి యంగ్ హీరో అనుకున్నారు చివరికి అజయ్ ని ఫైనల్ చేశారు ఈ చిత్రాన్ని కేవలం ఎనభై తొమ్మిది రోజుల్లో తెరకెక్కించాడు హరీశ్ శంకర్ మే పదకొండున విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది గుడుంబా శంకర్ లో ఒక్క సీన్ లో తాను పోలీస్ గా కనిపించగా ఆ రోల్ ని స్ఫూర్తిగా తీసుకుని గబ్బర్ సింగ్ సినిమాలో నటించానని పవన్ కళ్యాణ్ తెలిపారు గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పాత్ర తన స్టైల్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని ఓల్డ్ సిటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ గా గబ్బర్ సింగ్ టైటిల్ కి స్ఫూర్తి అని పవన్ ఓ సందర్భంలో అన్నారు ఈ సినిమాలోని పోలీస్ ట్రోల్ కి ఆ పేరు సూట్ అవుతుందని భావించానని పవన్ పేర్కొన్నారు గబ్బర్ సింగ్ సినిమాలో ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ కి బదులుగా శంకర్ కనిపించడమే విశేషం ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా నూట యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ని సాధించింది కొన్నాళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ తీసిన అది డిజాస్టర్ ఇప్పటికీ గబ్బర్ సింగ్ మూవీ బుల్లితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న గబ్బర్ సింగ్ చిత్రం శంకర్ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ ఎపిసోడ్ మిమ్మల్ని అలరించిందని అనుకుంటున్నాం ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్